ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీకు మీకుగా ఎలాంటి సమస్యలు రాకపోయినా ఇతరుల సమస్యలు మీవిగా భావించి పరిష్కరించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది వివాహాది శుభకార్యాలు గృహప్రవేశం గృహ నిర్మాణం అక్షరాభ్యాసం అన్నప్రాసన సీమంతం ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాడికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు బంధువులతో మిత్రులతో చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకొని అవి అమలు చేయాలని చెప్పి భావిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దీక్షా కార్యక్రమాలు మనసు పెట్టి చాలా జాగ్రత్తగా చేస్తారు ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఒక అపూర్వమైనటువంటి ఆనందాన్ని మీరు ఆనందాన్ని మీరు ఆ అనుభూతిని మీరు పొందగలుగుతారు అదేవిధంగా స్థిరాస్తుల విలువ పెరుగుతుంది మానసిక సంతోషం కలుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఓ చోట లాభం రాకపోయినా మరొక చోట లాభం వస్తుంది మన సంతోషం కలుగుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా మీ ట్యాలెంట్ని ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు ఆ అవసరం లేకుండానే మీడియా పరంగా మీరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు మీ యాత్రలో నడుస్తున్నటువంటి సంస్థలకి కృత్రిమంగా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి మధ్యవర్తి పంచనామాలు మీకు అనుకూలంగా ఉంటాయి పిల్లల సంబంధ విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఇబ్బంది పెడుతుంది ఉద్యోగ సంబంధాల విషయాలు స్టాంపులు సంబంధించిన విషయాలు వీసాలకు సంబంధించిన విషయాలు ఇవి అనుకూలంగా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వారు కక్కడాన్ని కట్టడాన్ని ధరించాలి ఏనా నడుస్తుంది అఘౌరవ పాస్పద హోమం చేయించాలి కాలవైర రూపోటి మెడలో వేసుకోవాలి ఇందువల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి రాజకీయ పదవి లభిస్తుంది ఇంకా మీరు వృత్తి ఉద్యోగాల పరంగా ఎదగటానికి మొన్నటి వరకు ఇబ్బంది పడినటువంటి వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడాను ఒక దారికి తీసుకురాగలుగుతారు అప్పు చేసి అప్పుని తీరుస్తారు మీకు రావాల్సిన డబ్బులు మాత్రం నిలబడిపోతాయి వాటి గురించి గట్టిగా ప్రయత్నం చేయాలని అవసరమైతే న్యాయ పోరాటం చేయాలని మీరు భావిస్తారు ఎక్కడ కూడా రొటేషన్ లేని సమయంలో డబ్బులు మీకు మీరుగా యత్నం చేసుకొని దాచుకునే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అదే కోణంలో గొప్ప గుప్పు ఒక పావులానో బ్యాడ పక్క వాళ్ళకు కూడా సహాయం చేస్తారు మీకు సరిగ్ తేలిన వాళ్ళకి ఇలాంటి మంచి పనులు మీ ద్వారా జరిగి ప్రయోజనం పొందిన కూడాను వ్యతిరేకంగా మాట్లాడటం మిమ్మల్ని విమర్శించడం ఇవి మీకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం గాను చాలా నిరాశ కలిగించే అంశం గాను జీవితంలో ఇంకెవరికి సహాయం చేయకూడదు అని అనిపించే విధంగాను మీ మనసులో పాడు చేస్తాయి కాకపోతే సమాజ దృష్టి ఏమిటి సమాజం యొక్క విలువ ఏమిటి సమాజంలో పరిగణంపబడుతున్నటువంటి విషయాలు ఉత్తమంగా పరిగణింపబడుతున్న విషయాలు ఏమిటాయి వీటిని మీరు తెలుసుకోగలుగుతారు అన్నీ కూడాను ఒట్టి సంబంధాలే ఆప్యాయత లేదు అనుభూతి లేదు ప్రేమ లేదు అనురాగం లేదు సెంటిమెంట్ లేదు ఏమీ లేదు అన్నిటికీ డబ్బులు ఒక్కటే అన్ని విషయాలు నిర్దేశిస్తుంది డబ్బులు మీకు ఇస్తే మీరు ఖర్చు పెడితే మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు గొప్పవాళ్ళు మీ దగ్గర డబ్బులు లేకపోతే మిమ్మల్ని గౌరవం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు అది పైకి మంచిగా మాట్లాడతారు కానీ లేక చాలా చండాలుగా మాట్లాడుకుంటారు ఎందుకంటే మీకు అవకాశం ఉండే సందర్భాల్లో మీరు కూడా కొన్ని ఎసెర్స్ కొనుక్కొని మీ ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు విషయాలని ఒక దారికి తెచ్చుకొని ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీరు కూడా మీరు కూడా ఆర్థిక మూలాలని గట్టిపోంటే ఈ సమాజంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవిస్తారు అంటే సమాజం ఏమో మనకు ముఖ్యమా వాళ్ళ కోసం నా అభిప్రాయాలు మార్చుకోవాలా వాళ్ళ కోసం నేను డబ్బులు సంపాదించాలా అనేటువంటి భావన మీకు కలగచ్చు ఎందుకంటే నలుగురితో పాటు నారాయణ పది మందితో పాటు గోవింద అన్నారు నలుగురు నడిచిన దారిలో మనం నడవాలి పది మంది నిబడిన దారిలో మనం వెళ్ళాలి మనం వేరే విధంగా వెళ్తే ఈ భౌతికమైనటువంటి సమాజంలో నిలబడలేమనేటువంటి విషయాన్ని మీరు గ్రహించండి దీని ప్రభావం కుటుంబం మీద కూడా ఉంటుంది కాబట్టి మీకు ఆర్థికంగా బెన్ఫుడ్ కలిగించేటువంటి మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్లక్ష్యం చేయొద్దు మీ యొక్క సిద్ధాంతాలని కొంత మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ రాష్ట్ర జన్మించిన వారు అష్టములుగా తైలతోటి లక్ష్మి తామర దీపారాధన చేయాలి మహాలక్ష్మి వారి దగ్గర ఆరావళి కుక్కవతోటి శత్రగ్రంథంతో అమ్మవారిని పూజించాలి ఏమి ఆందోళన లేనటువంటి వాతావరణంలో చక్కగా పరిమళ గ్రంథాన్ని కూడా మీ పూజా కార్యక్రమాల్లో ఏ దేవతకైనా ఏ దేవుడికైనా మీరు చక్కగా ఉపయోగించవచ్చు అదేవిధంగా మహాతీర్థప్పుడుతోటి ఏ దేవతకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడం మంచిది లక్ష్మీ ప్రవదల్లో దీపారాధన చేయండి లక్ష రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది అదే విధంగా గడప గౌరవను ఉపయోగించండి ఇంటికి శుభప్రదం ఎప్పుడు కూడాను ఒక ఒత్తితో దీపారాధన వెలిగించకూడదు రెండు ఒత్తుతోటి దీపారాధన వెలిగించాలి దాన్ని నేత్ర హారతి అని చెప్పి అంటారు ఆ కోణంలో మీరు చిన్న చిన్న మార్పులు చేసుకొని పూజా విధానంలో ఇవన్నీ ఏర్పరచుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి ఏలినాడుచే అగోర అఘౌరవార్శ్వహోమం చేయాలి ఏమి ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది ఈ రాశిలో జన్మించిన వారు సౌర కంకణాన్ని ధరించాలి